చిన్నప్పుడు మా నాన్నగారు కింద ఫుల్ మీద వాటర్ పడితే ఏదో వాటర్ పడ్డా చిన్నచిన్న కాగితాలు ఉన్నా అని తుడిచేస్తుండేవాడు ఆయన వెళ్ళిపోయి ఎన్ని చూసినా నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు నన్ను ఇప్పుడు అంతా అని ఏం పడ్డా సరే ఆయన పూర్తిగా బెట్ తడి దారిపోయేవాడు మొత్తం తుడిచేవాడు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు తుడిచేవాడు చిన్నచిన్న పేపర్స్ ఉన్నా ప్లాస్టిక్ పేపర్స్ ఉన్నా తుడిచేవాడు అర్థమయ్యేది కాదు నేను ఈ మధ్య ఏం చేస్తానంటే ఫ్లోర్ మీద వాటర్ పడితే తుడిచేస్తున్నా హడావుడిగా నాకు అర్థం కాల సడన్ గా ఐడియా వచ్చి ఎందుకు నేను తుడుస్తున్నాను అంటే నా పిల్ల ఎక్కడ జారి పడిపోతారో అని సో నాకు పిల్లలు పుట్టిన తర్వాత మా అమ్మ నాన్నల్ని ప్రేమించడం ఇంకా ఎక్కువైంది అంటే అసలు ఎందుకు ప్రేమిస్తానో అర్థమైంది నేను చూసే అందరూ కూడా ఫాదర్స్ ఎలా మాట్లాడతారంటే మోస్ట్ ఎలా అంటే నేను ఎవరైనా సరే దేవి మాట్లాడి చూశాను నేను మాట్లాడి చూసే అందరూ కూడా ఆ నానా ఏంటి ఓకే అమ్మ ఏంటి ఫేస్ చాలా చెరగా పెట్టి మాట్లాడతాం ఎందుకు తెలుసా మన వారి గర్ల్ ఫ్రెండ్ గానీ వైఫ్ గానీ ఫ్రెండ్ గానీ వారితో ఏమాత్రం కోపాన్ని షేర్ చేసినా వాళ్ళతో కోపం వచ్చేస్తుంది ఎవరితోనే సరే మన ప్రేమ చూపిస్తే అవతల ప్రేమ చూపిస్తారు కోపం చూపిస్తే కోపం చూపిస్తారు ద్వేషం చూపిస్తే ద్వేషం చూపిస్తారు మనం ఏం చూపించినా ప్రేమించే వాళ్ళు మాత్రం ఫాదర్ మాత్రం మనం ఏం చూపినా ప్రేమ వస్తుంది తిరుపతి ఎక్కితే వెళితే మొక్కితే మళ్ళీ హేర్ వచ్చేస్తా కాబట్టి హేర్ ఇచ్చేస్తాం కదా అట్లాగే అమ్మ నాన్న తిట్టినా వాళ్ళ ప్రేమలో ఏ మార్పు రాదు కాబట్టి మనం ఎప్పుడు వాళ్ళతో ప్రేమగా మాట్లాడలేం వీఆర్ ద ఎందుకంటే వాళ్ళ సామ్రాజ్యంలో మనమే కింగ్స్ మనమే రారాజనం వాళ్ళ మనమే ప్రపంచం తెలుసు కాబట్టి అందుకే మనం ఏదైనా విజయం సాధించినప్పుడు మొట్టమొదట అమ్మ నాన్నలకు ఫోన్ చేస్తాం మనకు తెలుసు ప్రపంచంలో అందరికన్నా నిస్వార్థంగా మన విజయాన్ని ఆనందించే వాళ్ళు అమ్మ నాన్నలు మాత్రమేనని అలా అన్కండిషనల్ గా లవ్ చేసే వాళ్ళు ఒకరిని కోల్పడం అంటే మీరు చాలా కోల్పోయినట్టు లెక్క ఎందుకంటే ఇంకా తర్వాత మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరుండరు ప్రపంచంలో ఇంత అందంగా నువ్వు ప్రేమిస్తావు మనస్ఫూర్తిగా నీ పిల్లల్ని కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు అన్కండిషనల్ గా చూసే వాళ్ళు ఇద్దరు ప్రపంచంలో సో వాళ్ళని పోగొట్టుకోవడం అంటే ఎంత బాధ అనేది ఐఎమ్ వెరీ సారీ అంటే ఇద్దరు మాట్లాడినప్పుడు అన్ని కనెక్ట్ అయిపోతున్నారు అనమాట వాళ్ళ ఫాదర్ పోయినప్పుడు మాట్లాడినప్పుడు ఎలా అంటే ఇప్పటికీ కూడా నేను మా అమ్మ మా నాన్న నాన్నగారు ఉన్నా కూడా అప్పుడప్పుడు వెళ్ళి పలకరించడం అప్పుడప్పుడు చూడడం అంటే ప్రతిరోజు చూడడం అనే అవకాశం ఉండదు చూద్దాను కూడా తర్వాత మాట్లాడదాం ఫోన్ మాట కూడా తర్వాత మాట్లాడదాం అని కానీ మా నాన్నగారు పోయిన తర్వాత నేను ప్రతిరోజు మాట్లాడుతున్నా ఫోన్ అక్కర్లా డైరెక్ట్ కనెక్షన్ ఇద్దరికి ఏం జరుగుతుందని భయం ఉండేది ఇప్పుడు భయం లేదు కూడా మా నాన్నగారు ఉన్నారు ఎవ్రీథింగ్ ప్రతి చోట అక్కడ ఆయన ఉన్నాడనే ఫీలింగ్ ఉంది వెనక నడిపిస్తున్నానే ఫీలింగ్ ఉంది చిన్న వయసులో ఒక 5 ఏళ్ల వయసులో 6 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఫాదరే సూపర్ హీరో వాళ్ళ ఫాదర్ సూపర్ మ్యాన్ అనుకుంటారు ఏమైనా చేయగలడు మా నాన్న ప్రపంచంలో సాధించలేనంటే ఏం లేదనుకుంటారు వాడు స్కూల్కి వెళ్ళి వాడికి ఒక 10 ఏళ్ళు అంతా వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఇంకా డబ్బున్న వాళ్ళ ఫాదర్లని లేదా ఇంకా బాగా పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళని వాళ్ళని వీళ్ళని చూసిన తర్వాత మా నాన్నంత గొప్పడు కాదేమోలే మా నాన్నకంటే గొప్పడు కూడా ఇంకా చాలామంది ఉన్నారేమో అనిపిస్తుంది అదే ఒక 15 ఏళ్ళు దాటి 18 ఏళ్ళు అవి వస్తున్నప్పుడు నాన్న సిగరెట్ కాల్చొద్దురా లేదా బాగా చదువుకోరా రాత్రిపూట ఇల్లికి ఇంటికి రారా ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మా నాన్న ఏంటి బాగా నసదొబ్బుతున్నాడు చేదస్తం అనుకుంటాను మా నాన్నకి సరిగ్గా తెలియదు అనుకుంటా బతకటం అందుకని ఇలా అయిపోయాడు అనుకుంటాడు వీడికి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకోవటం ఉద్యోగం చేయటం నెలాఖరికి వచ్చేసరికి అప్పులు చేయాల్సి రావటం బిల్స్ కట్టాల్సి రావటం ఇలాంటప్పుడు నాన్న మనం మరి అనుకున్నంత వేస్ట్ ఏం కాదనుకుంటే బాగానే మేనేజ్ చేసినట్టున్నాడు నలుగురు పిల్లలు కానీ మనకి దీని అమ్మ ఇంకా ఒక్కడిని కూడా కనకుండానే ఇంత కష్టంగా ఉంది మనకి అనిపిస్తుంది ఆ తర్వాత ఒక 35 40 దాటిన తర్వాత పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతుంటే స్కూల్ ఫీజులు రికమెండేషన్లు ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు రాత్రిపూట హాస్పిటల్కి పరిగెత్తటాలు ఏదైనా ఒక కష్టం వస్తే డబ్బుల కోసం ఎత్తుక్కోటాలు ఇలాంటప్పుడు నాన్న గుర్తుంచి కళ్ళల్లో నీళ్లు వస్తాయి ఈ బాబు ఇన్ని కష్టాలు పడి మన అందరినీ పెంచి ఇక్కడ దా తీసుకొచ్చాడని కానీ మనం అది చెప్పేసరికి చాలామంది నాన్నలు 2 రోజులు చచ్చిపోతారు అందుకని నా ఉద్దేశం ఏంటంటే నాన్న బతికుండగానే మనం అందరం థ్యాంక్స్ చెప్దాం అంటే నా ఉద్దేశం ఇట్స్ అన్ ఓట్ టు ఫాదర్ ఎందుకంటే ఫాదర్స్ సరిగ్గా గుర్తింపు లేకుండా మిగిలిపోయిన ఒక పాత్ర అనిపిస్తుంది నాకు కావ్యాల్లో కానీ నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ అంటే అమ్మని డ్రమటైజ్ చేసినంతగా మనం ఫాదర్ని ప్రపంచం ముందుకు ఎక్కువ చూపించలేకపోయామా అని అనిపిస్తుంది కానీ ఫాదర్ నుంచే కదా మనం వారసత్వం కూడా తీసుకుంటాం ఫాదర్ ఇచ్చే డబ్బులు కాదు ఫాదర్ ఇచ్చే పేరుని తీసుకుని ముందుకు వెళ్తాం ఫలానా వాళ్ళ అబ్బాయి ఇతను ఫలానా వాళ్ళ మనవడు ఇతను లేదా ఫలానా ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఇతను
సో అంటే ఫాదర్ దగ్గర నుంచి మనం ఇన్ని తీసుకున్నప్పుడు, ఫాదర్ దగ్గర నుంచి మనం సంస్కారం తీసుకున్నప్పుడు ఫాదర్కి తిరిగి మనం ఏమి ఇవ్వగలం? కృతజ్ఞత. ఫాదర్ కృతజ్ఞత కోరి మనం పెంచడు కదా, మరి ఏమిద్దాం? ఒక జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుందాం, మర్చిపోద్దు. మనం అతనికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఫాదర్ మనం తిరిగి థ్యాంక్స్ చెప్పాలని కోరుకోడు. చిన్నప్పుడు ఆయన భుజాల మీదే నుంచుని ప్రపంచాన్ని చూస్తాం, ఆయన వేలు పట్టుకుని నడక నేర్చుకుంటాం, ఆయన ఒళ్ళో కూర్చుని చదవటం నేర్చుకుంటాం, ఆయన ఒళ్ళో కూర్చుని ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటాం, ఆయనతో పాటే ఆయన స్కూటర్ డ్రైవ్ చేస్తుంటే ఆయన ముందు నుంచుంటాం, ప్రపంచం మొత్తం మనమే గెలుస్తున్నాం అనుకుంటాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నామని ఇప్పుడు అనుకోద్దు. మన వెనకాల కనపడిన ఒక నీడలాగా నాన్న ఇప్పుడు మనతోనే ఉంటాడు. ఇది చెప్పటమే ఈ సినిమాలో నా ఉద్దేశం.